మనస్సులు హద్దలేని బలం. ఒక ఏనుగు మీద తెల్లటి ఏనుగు మీద ఇంద్రుడు వచ్చాడు.
మహాత్మ కృష్ణ భగవానుడు సాధారణంగా ఎప్పుడు అర్జునుడు దగ్గర ధనుసు ఉంటుంది. ఆవేళ కృష్ణార్జునుడు ఇరువురు వాక్యాడికి వచ్చినప్పుడు ఎందుకరా ఆయనకి అన్నాడు కృష్ణ భగవాన్. ఏమీ లేకుండా వచ్చారు, కారణం ఉంది. కనుకనే కృష్ణ భగవానుడు అగ్నిదేవుడు చెప్పి నిజమేనయ్యా, ఇప్పుడు నువ్వు దహించేవగా వస్తాడు, మరి యుద్ధం చేయాలంటే మరి ఆయుధాలు కావాలి కదా, మా దగ్గర ఏం ఆయుధాలు లేవు అనగానే అగ్నిదేవుడు కర్ణుణ్ణి అడిగి గాంధీ ధనుసు అక్షయపూర్ణీరాలు అలాగే కృష్ణ భగవాను సుదర్శనము ఇచ్చాడు అని భారతం చెప్పి సుదర్శనం అగ్నిదేవుడు ఇచ్చాడా కృష్ణ భగవాను కంటే ఆయన అవతరించినప్పుడు తెచ్చుకున్నాడు. సీత స్వయం అయిన తర్వాత పరశురాముడు రామచంద్రుడి మీదకి వచ్చి ఇదిగో ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టు, దీనిని ఎక్కుపెట్టగలిగితే నాతో యుద్ధం చేయడానికి నీకు యోగ్యత ఉంది అని నిర్ధారించుకుని అప్పుడు యుద్ధం చేస్తాను. సరే ఆ ధనుసును రామచంద్ర స్వామి తీసుకున్నాడు ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సు ఏమైంది? ఆ ధనుసుతోటే అరణ్యానికి వెళ్ళాడు రామచంద్రుడు, వెళ్ళలేదు. వెంటనే ఆ ధనుస్సును అదృశ్య రూపంగా ఉన్న వరుణునికి ఇచ్చేశాడు ససహాయక బాణములతో పాటుగా వరుణునికి ఇస్తే వరుణుడు దాన్ని వెంటనే అగస్త్యుడు దగ్గర జాగ్రత్త. రామచంద్ర స్వామి వనవాసానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ధనుసును ఇచ్చారు. ఇక ముందు రాక్షస వైష్ణవ చాపం అవసరం కనుక అలాగే పరమాత్మతో నిత్యంగా ఉండేవాడు సుదర్శన భగవాన్. అసలు సుదర్శనం అంటే ఏమి? పరమాత్మ యొక్క సంకల్పము. పరమాత్మకు రెండు రకముల సంకల్పములు ఉంటాయి, ఒకటి ఇచ్ఛాత్మిక మరొకటి క్రియాత్మిక అని రెండు సంకల్పం. ఒక సంకల్పం అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా జ్ఞానం, అదే ఒకటి దీనిని కాపాడాలను అనే సంకల్పం, మరొకటి ఆ పని చేసే సంకల్పం. ఇచ్చాత్మిక సంకల్పములకే లక్ష్మీదేవి అంటే కనుకనే ఎప్పుడు ఆయన విడిచిపెట్టకుండా హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి. ఎందుకు హృదయంలో ఆలయించాడు? ఇచ్చ హృదయంలో కలగాల్సినటువంటిది కనుక దయాస్వరూపుడు, దయ మాటల్లో ఉంటే లాభం లేదు, అది హృదయం లక్ష్మీదేవి పాంచరాత్రంలో అహిర్భూజ్య సంహితలో ఒక మాట చెప్తుంది చిత్రశేఖరుడు అనేటటువంటి ఆయన. నాయన అహం ఆధారభూతాపి శక్తిన, శక్తులనడిగి నేనే ఆధారం, అయినా సరే సుదర్శన ప్రభావేణ కరోమి ఆశ్రిత రక్షణం. ఆశ్రితుల్ని కాపాడాలంటే సుదర్శనుడి ద్వారానే కాపాడుతూ ఉంటాను అని ఆయన ప్రసాదిస్తుంది. సుదర్శన భగవానుని అనుగ్రహంతో అంగుళీయకంగా సుదర్శన యంత్రాన్ని ధరించుకున్న వాడు ఒక ఆయన. యంత్రాన్ని దర్పణం మీద లిఖించుకుని దాన్ని రథంతో ఉంచుకుని పాతాళలోకానికి వెళ్ళి
శత్రురాలు అందరూ తరలి వచ్చారు తండ్రయ్య. ఏం చేయాలి? మంత్రులు వాళ్ళ పురోహితుడు వశిష్ఠుణ్ణి అడిగితే ఒక సుదర్శన యంత్రాన్ని ఆయన ప్రతిష్ఠించి, యంత్రం అంటే యంత్రమును చిత్రించినటువంటి తివాచ, ఆ తివాచ మీద ఈ రాజుగారిని కూర్చోబెట్టి దానిని జపం చేసేటప్పటికీ పూజలు చేసేటప్పటికీ అందుండి అనేక శత్రులు బయలుదేరి శత్రురాజులను అందరినీ సంహరించి ఒక ఆయన మరణిస్తాడు. అశరీరం అని చెప్పింది ఎల్లుండి ఇతను మరణిస్తాడు. ఎలా ఏం చేయాలి అని భయపడిపోయి వాళ్ళ పునరువుని అడిగితే ఆయన సుదర్శన యంత్రంతో చిహ్నితమైన ఒక ఉంగరం చేయించి ఆ పిల్లవాడిని తొడిగాడు. సరిగా సమయమైంది, మృత్యుదేవుడు వచ్చాడు, కానీ సుదర్శన యంత్ర చిహ్నితమైన అంగుడిని కానీ చూడగానే భయపడి వెళ్ళిపోయాడు. సుమతి నాగుల మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళ అస్త్ర ప్రయోగం చేస్తే ఈయన ఒక అర్థం అర్థం మీద సుదర్శన యంత్రాన్ని చిత్రించి తన రథంలో పెట్టుకున్నాడు. ఆ యంత్రంలో నుంచే అస్త్రములన్నీ వచ్చి సంహరించేవాడు. అప్పుడు భయపడిపోయి మళ్ళా కూతుర్నే అన్ని పంపించేశాడు ఆయన భూలోకానికి. తపవరిష్యే బ్రహ్మవరిష్యే సత్యం వరిష్యే రస్మాహమిదముపస్తరణ ఉపస్తృణ ఉపస్తరణం మే ప్రజాజై పశూనాం భోజారుపస్తరణమహం ప్రజాజై పశూనాం భోజాసం ప్రాణాపానో మృత్యోర్మాపానం ప్రాణాపానో మామాహాదిష్టం మధువరిష్యే మధుజరిష్యే మధువక్ష్యామి మధువరిష్యామి ్రామయ్యాస్తమై రేవోతి దేవ్యాహోదారావర్హన్ తపోర్వేరిష్టా శ్యామతరువ సువీరాహ మహ్యంగనందమవజాన హ్యాగోరి సత్యామనసామే అస్తు హే నోవారిగా ఆంగనమచ్చనాహం విష్ణే రేవాస అధివోచదామే దేవే ఏషుణోర విష్ణే రేవాసి హవీరయధ్వం మహా ఆత్మహి ప్రజామాతనోర్మానుధామత్పిషదే సోమరాజన్ అజ్ఞరమణ్యం వృతనదన్వరస్తాదబ్ధోగోపా పరివాహినస్వం ప్రత్యంగాయంతనస్తే మైషా ఆంఛిత్తం ప్రభుధా వినేషదే ధాతాధాతృణాం భువనస్యస్పదర్దేవగౌ సవితారమభిమాతషాహం ఇమయ్యగ్నమశ్వినో భావృహద్దర్దేవా ఆంతిరమానం యద్ధాత్ ఋగ్విజానామహిరశర్మజగోతస్మిన్ హవే పురుహోదః పురుక్ష సనః ప్రజాయై హరియష్కరుణయేంద్రమానవనీరుష నాపరాధాః ఏన సుపత్నా అపదే భవంతింద్రాణ్యభ్యామో బారామహేతాన్ అసవారుద్ర ఆదిత్యా పరిస్మృతం భోగ్రంఛేందారమధిరాజవక్రన్ పర్వాంఛమింద్రమోదోహవామహే యోగోనిధ్వరదిరస్మరిద్య ఇమల్లా యజ్ఞం విహవేషు స్వాసిగర్మా హరివ మేధినం త్వా. ఓం ఆశుశానా వృషభాన యుద్మాఘనాఘన శోభనశ్చరజనీనా సంక్రందనాని విషయేన వీరశ్రతకోశేన అనయత్సాగమింద్ర సంక్రందనేనాని విషయేన దుష్టున దుత్కారేణ దుష్ట్యవనేన దృష్టున రదింద్రేణ జయద్వత్సహో నైషహస్తేన వృష్ట సైడహస్తే సరదంగభిరవదేన సృష్టారేణ ఇంద్రో గణేన సగోదృష్టరిత్సో బాబా హృద్యో ఓర్ధన్వా ప్రతిహిత విరస్తా.